ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల ఆగస్టు నెల కన్యారాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, చిత్త నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు కన్యారాశి అవుతాయి. కన్యారాశి వారికి ప్రారంభములగా అయితూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే గోచరిస్తోంది. వ్యయస్థానముందు రవి, సప్తమ అష్టమ స్థానాల్లో కుజుని యొక్క స్తంభన యోగం, పంచమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు తటస్థంగా ఉన్నారు, రాజ్యస్థానముందు ఉన్నటువంటి రాహువు చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి గురుని యొక్క శుభయుతి కారణంగానే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి తప్ప ఒక రకంగా చాలా మానసికంగా నలిగిపోయేటువంటి చికాకు చికాకుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎందువలనంటే కొంత ఆగస్టు 15 వరకు పర్వాలేదు, కానీ ఆగస్టు 15 నుంచి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయస్థానంలో రవి వచ్చేస్తున్నారు, అష్టమ స్థానంలో కుజుని కూడా ప్రవేశించబోతున్నారు, గురుడు చతుర్థ ముందు ఉన్నారు. వీటిలన్నీ ఈ గ్రహస్థితులన్నీ కూడా ఒక్కసారి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా చాలా రోజులుగా అనేక రకాలుగా ఫేస్ చేస్తున్నటువంటి కన్యారాశి వారికి ఈ యొక్క ఆగస్టు మంత్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా, అందులో 8వ స్థానంలో సప్తమ అష్టమ స్థానాల్లో వక్రగతిలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క సంచార స్థితి, ఆయన యొక్క స్తంభన యోగం, ఇవన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు పూర్తి పరీక్షాకాలం చాలా 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 చికాకుగా ఉంటుంది. గురుని యొక్క ప్రభావం, విద్యాస్థానంలో గురుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏదో చావుతప్పు కనులు అట్టుపోయినట్టుగా పాస్ అయ్యామని అనిపిస్తారు. కష్టపడకపోతే అది కూడా సాధ్యపడదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటి మ్యాటరే పెట్టుకోవద్దు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఎవరినైనా సహాయం తీసుకోవడం లేదా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలో కూడా అవగాహన లోపం, మీకు మంచి చెప్తున్నా అది వ్యతిరేకంగా అనిపించవచ్చు, మీకు అవగాహన లోపం రావడం వల్ల మనస్పర్ధలు ఏర్పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. పంచమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల అసలు ధార్మికమైనటువంటి మార్గమందు ఆసక్తి తగ్గిపోవడం, అంటే వీరికి ఆ స్థానంలో ఉన్నటువంటి యొక్క స్థితి వల్ల వాళ్ళు సంధ్యావందనం మానేస్తారు, అనుష్ఠానం మానేస్తారు, ఏదో దండం పెట్టడం తప్ప అసలు అది కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి. భగవంతుణ్ణి దూరంగా పెట్టడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. భగవంతుడికి ఎంత విశేషంగా మీరు ఆయన చేసుకోవాల్సినటువంటి నిత్య కర్మానుష్ఠానాలన్నీ చేయడం వల్ల సమస్యలు డైల్యూట్ అవుతాయి. ఆ దిశగా ఆలోచించండి. తొందరపడి నేను ఎంతోమందికి ఎంతో చేసేసాను, నాకేం చేశాడు భగవంతుడు అనే విధంగా మీరు కనుక ఆలోచించారో అనుకోని అనూహ్యమైనటువంటి సందిగ్ధావస్థలో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. చాలా వ్యక్తిగతంగా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ సమయం. అసలు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల. అసలు ప్రతి విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో, పిల్లల ఆరోగ్య విషయంలో, అన్ని వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అందున ఆగస్టు 15 నుంచి పూర్తి జాగ్రత్తలోకి వెళ్ళిపోవాలి. ప్రత్యేకంగా ప్రధానమైనటువంటి కుటుంబ వ్యవహారాల్లో, ప్రధానమైనటువంటి ధన వ్యవహారాల్లో, భూ వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగి ధనం చిక్కుకుని అనేక రకములుగా మానసికంగా నలిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ దిశగా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు ఖచ్చితంగా స్థాన చలనం జరిగి తీరుతుంది, అందులో అనుమానం లేదు. మీకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక మీకు ఇష్టం లేనటువంటి ప్రదేశానికైనా లేదా గురుని యొక్క అనుగ్రహ దృష్టి కొంత గురుని యొక్క యుతి చతుర్థ కేంద్రమందు ఉండడం వల్ల ఆయన పూర్ణశుభుడుగా సువర్ణమూర్తిగా ఉండడం వల్ల గురుని యొక్క అనుగ్రహం వల్ల కొంత మీకు ఇష్ట ఏదో ఇంకా అనుకో మీరు కోరుకున్న స్థానానికి స్థానచలనం తప్పదు, కానీ మీరు కోరుకున్న స్థానచలనకి అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి స్థానచలనం తప్పదు, ఆ దిశగా మీరు ఆలోచించండి. అవసరమైతే ప్రిపేర్ అయ్యి ఉండండి, ఏ సమయంలో ఎటువంటి వార్తలైనా రావచ్చు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు కూడా స్థానచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇంకా ఎక్కువ నిర్ణయాలు తీసుకుని ఇంకా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ఆ దిశగా చాలా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా అంగారక యొక్క భుజంగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రం చదువుకోవడం, అంగారక స్తోత్రం చదువుకోవడం, అంగారక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం, స్వామివారికి ఎర్రటి మాల సమర్పించడం, ప్రదక్షిణం చేయడం, స్వామివారికి పులగం వండి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా కుజుని యొక్క తీక్షణ దృష్టి యొక్క ప్రభావం నుంచి బయటపడి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఎటువంటి యాక్సిడెంట్స్ ఇటువంటివి ఏం జరగకుండా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఆ దిశగా భగవంతుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా ఆరాధన చాలా బాగా చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. విష జంతువులతో వ్యవసాయదారులు మాత్రం ప్రత్యేకంగా విష జంతువుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయ పంట మాత్రం నవంబర్ నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, నవంబర్ నుంచి వచ్చేటువంటి పంట ఏది అయినప్పటికీ కూడా అందులో బాగా ధనపరంగా కూడా మీకు కలిసి వస్తుంది, అభివృద్ధి పదంలో దూసుకు పెడతారని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ ఆగస్టు నెల ఉన్నటువంటి సమస్య దాటాలి అంటే భగవతానుగ్రహం, వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల సమస్యల యొక్క గాఢత తగ్గి మీకు అనుకూలంగా మారి ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. గతంలో మీరు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితుల వల్ల రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కొద్దిగా భారంగా గడుస్తుంది ఆగస్టు నెల. అయినప్పటికీ గురుని యొక్క అనుగ్రహ ప్రభావంతో సమస్యలను మీరు పరిష్కరించుకోగలిగేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 15 లోపల ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే, ప్రధానంగా ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా ప్రధానమైనటువంటి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే ఆగస్టు 15 లోపల తీసుకోండి. ఏదైనా వాయిదాలు కోరవలసి ఉంటే ఆ సమయం ఆగస్టు 15 లోపలనే నిర్ణయాలు తీసుకోండి. మళ్ళీ ఆగస్టు 15 తర్వాత మంచి మంచి రోజులు రావడం అంటే ఒక రకంగా నవంబర్ రావాల్సిందే. అంతవరకు ఈ ఆగస్టు 15 సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 దాటవలసిందే. అంత స్థితి రావాలి అంటే అంతవరకు ఈ యొక్క సంధికాలాన్ని ఈ జరుగుతున్నాడు. ఎందుకంటే గురుని యొక్క ప్రభావం అనుకూలంగా లేదు. ఈ లోపల సెప్టెంబర్లో రాహువు మారిపోతున్నారు. వీటిలన్నీ దాటాలి అంటే భగవంతుడికి అనుగ్రహాన్ని మనం దగ్గరగా ఉండాలి. ఆగస్టు 15 లోపు నుంచే నవంబర్ వరకు కూడా ఏదైనా వాయిదాలు వేసుకోవడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఇటువంటి వ్యవహార పనులు కనుక మీరు చేయగలిగితే సమస్యల యొక్క ఇబ్బందులు తగ్గి ఒక రకమైనటువంటి శాంతకరమైనటువంటి విధి విధానాలతో ఉంటారు. జాగ్రత్తగా దిశగా ఆలోచించుకుని జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడాలి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. కుదిరితే మంగళవారం రోజున మళ్ళీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత కందులు కందిపప్పుని దానం ఇవ్వండి. మమ్మ జాతకవశాత్తు సప్తమ స్థానస్థిత చంద్రలగ్నవశాత్తు సప్తమ స్థానస్థిత అంగారక గ్రహదోష పరిహారార్థం ఆవయో సకల గండదోష నివృత్తిర్థమని సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. ఇటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటిత పరిస్థితి నుంచి దాటాలి అంటే ఆరాధ్య దేవత, ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన్ని బాగా వేడుకోండి. సమస్యలను పరిష్కార దిశగా ఆలోచించండి. తొందరపడకండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవలసినటువంటి సమయం. ఒకంత ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వ్యక్తులు ఎందుకు చెప్తున్నారు, సమస్యను మనం ఏ విధంగా మనం అనుకూలమైనటువంటి దిశగా మార్చుకోవాలి అనే విధంగానే ఆలోచించండి తప్ప వాళ్ళు మీకు వ్యతిరేకంగా చెప్పారా అనుకూలంగా చెప్పారా అని కాకుండా ఏది జరిగినా మన మంచికి అనే విధంతో కొద్దిగా తగ్గి ఉండడం చాలా మంచిది.
నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ సమస్యల యొక్క ఇబ్బందులను తొలగించుకుంటూ అనుకూలమైనటువంటి దిశగా మీరు ప్రయాణిస్తూ ఆగస్టు నెలలో జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్తా.